हाय फ्रेंड्स वेलकम बैक टाइटल तो अर्थम कदमी बनाना फर्टिलाइजर इसको चूसा दी वाली चाल मंद सो अंदुकने वीडियो चसा वीडियो के मुझे वेलकम टू तृप्ति सैटिस्फैक्शन बै क्रेजी गार्डनर प्लीज सब्सक्राइब शेयर लाइक एंड क्लिक ऑन बेल आइकॉन इंत मन बनाना फर्टिलाइजर वीडियो आलरे चूप्चा सो అది లేక చూడకపోతే మళ్ళీ ఒక్కసారి పాత వీడియోలోకి వెళ్ళి చూడండి సో ఇది ఇలా పేస్ట్ లాగా అవుతుంది ఇలా పేస్ట్ లాగా చేసి ఇలా పెట్టి ఫెర్మెంట్ చేయాలి ఒక 3 డేస్ ఒక 5 డేస్ మినిమం 5 టు 7 డేస్ ఫెర్మెంట్ చేస్తే మనకు కావాల్సిన మంచి ఫెర్టిలైజర్ తయారైపోతుంది సో చూసారు కదా దాన్ని ఇంకొంచెం ఎక్కువ రోజులు పెట్టినా ఏమవదో అందులో బెల్లం వల్ల చాలా మంచి వాసన వస్తుంది తప్పితే ఏమీ అవదో అసలు ఏం పాడవదు सो चाला चला बहुत वासन चूसना फ्रेश ओपन चेसना चाला वासन चाला फ्रेश बहुत सो चूसर कदा अभी एंत बो दी इप्ड मनम डाइल्यूट चेयाली बकेट नील तीसुकोनी अंदुलो रेशियो एग्जाक्ट कोलतल कावालंटे मन की लीटर वाटर की मैक्स 5 ml वरकू वाडुकोवच्चु నేను కూడా బకెట్ వాడాను కాబట్టి దానికి సరిపడా చేస్తున్నాను నేను యూజువల్ గా వాడతాను కాబట్టి నాకు సుమారుగా కొంచెం ఎక్కువైనా ఏమీ అవదు కొంచెం అటుటైనా ఏమీ అవదు దీనివల్ల మనకి హాని ఏముండదు సో మనం వేసేది బెల్లమే అదే డైల్యూట్ చేస్తున్నాం చీమలు రావా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో క్వశ్చన్ ఏంటంటే మనం చాలా డైల్యూట్ చేస్తున్నాం మనం వేసిన బెల్లం ఎంత మనం వాడేది ఎంత చాలా డైల్యూట్ చేస్తున్నాం కాబట్టి ఛాన్సే లేదు सो वैसे मुझे कुछ अभी वाटर कलपेक कदा सो इत डूटी चीमल असल राने रा सो अला इबंधे एमी लेर अलामी पेक सो वैसे मुझे मलोकसारी इला तवेकोनी वस्ते फर्टिलाइजर वाट पटे पैपेन इला कोई तवेसे वेवाली सो गट्टिगा उन्ना सरे रूट रॉट इदन्नैना सो कोई इला पैपेदा क्लीन चेसुकोनी ఇదంతా అయిపోయింది సరే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాము అన్ని చేసాము అన్ని చదును చేసుకొని కొంచెం మట్టి పెగిలించి కొంచెం అటు ఇటు చెరిపి వేసుకోవాలి అని చెప్పాను కదా అన్ని ప్లాంట్స్ కి అలాగే చేసుకోవాలి సో మట్టి పెగిలించడము సో మట్టి అలా వేసుకొని వేసుకోవాలి వేసుకుంటున్నాం బానే ఉంది కానీ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు పడతా ఇప్పుడు ఇవ్వొచ్చా ఇప్పుడైనా ఇవ్వొచ్చు బట్ మనం ఒక జ్యూస్ తాగితే మంచి నీళ్ళు తాగి ఫుల్ గా పొట్ట నిండినప్పుడు మన జ్యూస్ కా ఫీలింగ్ ఎలా ఉంటుంది లేదంటే ఎంటీ స్టమక్ మీద బయట ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే ఒక చల్లటి జ్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది సేమ్ ఫీలింగ్ అండి మొక్కలకి కూడా అవి డ్రై గా ఉన్నప్పుడు ఇస్తే అవి రూట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అలా కాకుండా ఫెర్టిలైజర్ ఇమ్మన్నారు కదా అని చెప్పి ఫుల్ గా వాటర్ పెట్టేసి పెడుతున్నారంట सो मीरे कदमी चपार फर्टिलाइजर इम्मनार अंटे वाटर इम्मनाक अट्ठा सो वाटर इच्छा फर्टिलाइजर इस्ते रूट्स एंतवर अब्जॉर्ब चुस्को अंदुकनी सॉइल ड्राई उ वेस्ते दानिकी बागा पड़ती सो खच्चितंगा इदी सॉइल ड्राई इव्वंडी बागा पोद्दुन पूट गानी लेदंटे पगलंता सॉइल बागा ड्राई अयिपोयाक अप्पुडु इस्ते बागुंटुंदी చూడండి ఇలా డ్రై డ్రైగా ఉన్నప్పుడు ఇస్తే మాత్రం దానికి బాగా తీసుకుంటుంది సో ఇలా అన్ని చదున్ చేసుకొని ఇలా డ్రై అయినాక అప్పుడు ఇవ్వాలి మనం వాట్ దానికి ఫెర్టిలైజర్ సో అర్థమైంది కదండి ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే ఇవ్వొచ్చు కానీ దానికి ఎంత వరకు యూస్ అవుతుంది దానికి ఎంత బాగా ఇస్తున్నాము దానికి పట్టేలాగా ఇస్తున్నామా సేమ్ అండి ప్రతి మొక్క మన మన చంటి పిల్లాడితో సమానం सो वाళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి మన పిల్లల్ని చంటి పిల్లల్లాగా ఎలా చూసుకుంటామో మన మొక్కలు కూడా అంతేనండి తీసుకెళ్లి సడన్ గా బయటపెడితే ఎండలకి తట్టుకోలేవు అలాగే నీళ్ళు ఒక పూట ఇవ్వకపోయినా ఎండల్లో ఉన్నప్పుడు అది తట్టుకోలేవు సో అలా బాగా ఎండన పడి వచ్చినప్పుడు మనకు చల్లటి జ్యూస్ గాని చల్లటి నీళ్ళు గాని ఇస్తే ఎలా ఉంటుందో మొక్కలకి కూడా అలాగే ఫీలింగ్స్ ఉంటాయండి సో డెఫినెట్ గా సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు ఇవ్వండి అలాగే కొంచెం బాగా పీల్చుకుంటాయి అవి సో డైరెక్ట్ గా రూట్ కి వెళ్తాయి కాబట్టి
మీకు డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది, వెంటనే కనిపిస్తుంది మీకు. అలాగే అలా కాకుండా వాటర్ ఇచ్చినప్పుడు ఇచ్చారనుకోండి, సో మనకైనా సరే రాగానే ముందు చల్లటి నీళ్ళు ఇచ్చి తర్వాత జ్యూస్ ఇచ్చారండి, సో మనం ఎంత ఎంజాయ్ చేస్తాం జ్యూస్ని, సేమ్ ఫీలింగ్ అండి. ఇక్కడ కూడా బాగా అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఈ వీడియో చాలా రిక్వెస్ట్లు రావడం వల్ల చేస్తున్నాను, సో అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. నేను చెప్పే వీడియోలు చేసే వీడియోలు కంటెంట్ ఉన్నాయి మీకు నచ్చుతున్నాయి అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.